లోకేష్ పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రకు వచ్చే జనం ప్రబంజనం చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా 4000 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో 15, 16, 17 తేదీలలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు వెల్లడించారు. జగ్గంపేట నియోజకవర్గ పర్యటన అనంతరం పెద్దపురం అనపర్తి నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, కౌజు నెహ్రూ, అప్పారావు, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్షానికి విలువించి ఆ ప్రతిపక్ష నాయకులకు విలువించి ఓకే అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే లోకేష్ గారి పాదయాత్ర మొదలు పెట్టడం చాలా సక్సెస్ అవడం రోజు రోజుకి కూడా ప్రజాదరణ పాదయాత్రకి ప్రజాదరణ పెరగడం ఏ రోజు చూసుకున్నా రోడ్ల మీదకి వందల మంది వచ్చి ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా వందల మంది వచ్చి ఆయన పలకరించడం ఆయన సమస్యలు ఆయనకి సమస్యలు చెప్పుకోవడం రాబోయే కాలంలో మీ అందరి సమస్యలు తీర్చడానికి నేనంటూ ఉన్నానని ఒక భరోసాను కల్పిస్తూ లోకేష్ గారి పాదయాత్ర కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి సిగ్గుచేటో సిగ్గుపడాలో తెలియదు కానీ గతంలో చాలామంది పాదయాత్రలు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్షానికి విలువిచ్చి ఆ ప్రతిపక్ష నాయకులకు విలువిచ్చి వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్నది వాళ్ళకు కావాల్సిన అన్నీ చేస్తూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో చూసుకుంటూ ఏ పాదయాత్ర అన్నా కొనసాగింది. సంవత్సరాలు సంవత్సరాలు పాదయాత్రలు కొనసాగిన రోజులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే లోకేష్ గారి పాదయాత్రకి చాలా అడ్డంకులు మొదటి రోజు నుంచి కూడా అడ్డంకులతోటే మొదలైంది. స్వయంగా నేను అక్కడ 4-5 రోజులు ఉండడం జరిగింది, ఆయనతో నడ్డం జరిగింది. పోలీసు వ్యవస్థ ఉన్నా సరే వాళ్ళంతా ఇదిగా పట్టించుకోకపోవడం, ఆ పబ్లిక్ మీటింగ్ 30-40 వేల మంది ఆ రోజు మొదటి రోజు పబ్లిక్ మీటింగ్కి రావడం, అంతా వాలంటీర్ వ్యవస్థలోనే ఆ మీటింగ్ అంతా కూడా రన్ అయింది. కానీ ఆ రోజు 500 మంది ఇచ్చాం, 600 మంది ఇచ్చాం పోలీసులని గవర్నమెంట్ చెప్పడం